అయినా మన భీమేశ్వామి కవితలు అద్భుతంగా చెప్తాడు. స్వామి ఏదో కవిత చెప్పండి. ఎందుకు స్వామి తనలో ఉన్న కవిని తట్టి లేపుతారు? ఎందుకలా అంటున్నారు? ఈ స్వామి కవితకు ప్రశాంతమైన వాతావరణం భయంకరంగా మారొచ్చు. స్వామి, మీరు ఒక కవిని అవమానిస్తున్నారు. దేవుడి మీద ఒక మంచి కవిత రాశాను, వినండి. ఏంటి స్వామి, ఆ దేవుణ్ణి కూడా వదలలేదా? కాదేది కవితకి అనర్హం. అగ్గి పుల్ల, కుక్క పిల్ల, సబ్బ పిల్ల. స్వామి ఇంకా పూర్తవలేదు స్వామి, ఇప్పుడు చెప్తా వినండి. దేవుడంటే రాయి కాదోయ్, దేవుడంటే బొమ్మ కాదోయ్, దేవుడంటే వేషం కాదోయ్, దేవుడంటే భాష కాదోయ్, దేవుడంటే దేవుడోయ్. చాలా ఇన్ఫర్మేషన్ కనిపించింది స్వామి. అయినా నాలుగు లైన్లో దేవుడికి డెఫినేషన్ చెప్పిన ఈ కవిత అద్భుతం, అపారం, అనంతం. ఏంటి స్వామి కబుర్లు చెప్పుకుంటున్నారా? సూర్యాస్తమైంది, పదండి స్నానాలు చేద్దాం, పదండి. ఈ పాపను ఎక్కడ చూసావా? లేదు, చూడలేదు, చూడలేదు. ఈ పాప ఏమైనా కనిపించిందా? లేదు, కనిపించలేదండి. స్వామి, నేను ఒక బట్టల వ్యాపారస్తుని, నా వ్యాపారం సరిగా నడవట్లేదు స్వామి, పరిష్కార మార్గం చూపించండి స్వామి. మీరే ఏదైనా సెలవు ఇవ్వండి స్వామి. ఆ అయ్యప్ప స్వామి భక్తులకి మీరు అన్నదానం జరిపించండి, ఆ అయ్యప్పే మీకు మార్గం చూపిస్తాడు. అలాగే స్వామి. స్వాముల ఆశీర్వాదమే కాకుండా ఆ అయ్యప్ప స్వామి దయ వల్ల మీకు అంత మంచి జరుగుతుంది. నమస్తే స్వామి. స్వామి శరణం, కూర్చోండి. మీ వ్యాపారం ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది స్వామి, అయ్యప్ప స్వామి దయ వల్ల. అందుకే ఓ 10,000 మందికి వస్త్రదానం చేయాలనుకుంటున్నాను స్వామి. మంచిది స్వామి, వీరు బట్టల వ్యాపారస్తులు, మీ వస్త్రదాన కార్యక్రమానికి ఈ స్వాముల సహకారం తీసుకోండి. అలాగే. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యా. మనిషి జీవితం కర్మసిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి సంచిత కర్మ, రెండు ప్రారంభ కర్మ, మూడు ఆగామి కర్మ. కరెక్ట్గా చెప్పారు. ఆగామి కర్మ అంటే స్వామి బయలుదేరదామా? స్వామి శరణం. స్వామి పాప ఎక్కడుంది? ఇక్కడే ఉండాలిగా స్వామి. ఎత్తుదాం, పదండి పదండి పదండి. మీరేట వెళ్ళండి. నీలిమా నీలిమా స్వామి,
good, good. అన్నా పాప దొరికేసిందన్నా. వావ్ సూపర్ 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 రా. ఇప్పుడు రా, మీరు నా వాళ్ళు అనిపించుకున్నారు. పాప నీ దగ్గరికి తీసుకురామంటావా? తీసుకురారా, ఇక్కడికి తెచ్చి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి సారి పెట్టి అత్తారింటికి పంపిద్దావా? తీసుకురారా. అలాగేనా, తీసుకురంట. చెప్పెట్టి కొడతా చెత్త నా కొడకల్లారా. దాన్నక్కడే చంపేయండి. పాపం పాప అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఉందన్న. చిన్న పిల్లని జాలి మాల్లో ఉందని భక్తి చూపిస్తే చంపి పారస్తా నా కొడకల్లారా. దాన్ని చంపేసరండి. సరే అన్న. ఇదేదో శక్తిలా ఉంది. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి మమ్మల్ని క్షమించు. నీలిమా, 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 నీలిమా. పాప కనిపించిందా? అచ్చుడు అచ్చుడు నీలిమా, నీలిమా, నీలిమా. నీలిమా, నీలిమా. అచ్చుడు నీలిమా, నీలిమా. ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పకుండా? ఎంత కంగారు పడ్డానో తెలుసా స్వామి. నీలిమ స్వామి, అమ్మ నీలిమ ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళలేదు స్వామి. అది ఏదైతే నువ్వు కనిపించకుండా పోయి మమ్మల్ని కంగారు పెట్టు. మళ్ళీ అయ్యప్ప స్వామి దయ వల్ల మాకు ఇక్కడ కనిపించావమ్మా. పోనీలే స్వామి. శరణమయ్యప్ప. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం స్వామి. ఈ కొండను చూశారు కదా, ఇది చాలా ప్రమాదకరమైనది. మనం ఈ దారి గుండానే ప్రయాణం చేయాలి. జాగ్రత్తగా నడవండి. బొబ్బులు స్వామి, నీ గురించే చెప్పేది. స్వామి, నేను మనిషిని లావుగా ఉన్నా గుండె బలమైంది. నీ సంగతి చూసుకో స్వామి. నాదేముంది స్వామి, కింద నుంచి గాలి వచ్చి గట్టిగా కొడితే పైకి వెళ్ళి పడతాను. అదే గాలి రివర్స్లో కొడితే
ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే చీకటైపోతుంది స్వామి. పదండి వెళ్ళాం. ఆ సరే సరే స్వామి, ఇది చూడండి స్వామి, నేను ఎంత పైకి వచ్చానో చూసారా? నిలువ స్వామి, నిలువ. పదండి 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 స్వామి, ఉండు పదండి. రండి స్వామి, రండి స్వామి, రండి స్వామి, రండి రండి. మీరు కూడా స్వామి జాగ్రత్త. స్వామి, అమ్మ నాన్నల్ని చూడాలి, నన్ను శబరికి తీసుకెళ్ళవా.